Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NV Ramanapai ఇంత వ్యతిరేకత ఉందా? ఆయన నియామకాన్ని నిరసిస్తూ రాజీనామా. సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం సభ్యుడిగా ఎన్వి రమణను నియమించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రమణ నియామకాన్ని నిరసిస్తూ ప్రముఖ న్యాయవాది అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలో సభ్యుడిగా ఉన్న శ్రీరామ్ పంచు తన పదవికి రాజీనామా చేశారు. ఎన్వి రమణ సభ్యుడిగా ఉన్న ఏ ప్యానెల్లో కూడా తాను ఉండబోనని స్పష్టం చేశారు. అసలు ఎన్వి రమణ ఒక నిపుణుడైన మధ్యవర్తి ఎలా అవుతారని శ్రీరామ్ పంచు ప్రశ్నించారు. ఇటీవల సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలో అంతర్జాతీయ మధ్యవర్తుల ప్యానల్ సభ్యుడిగా ఎన్వి రమణను నియమించారు. ఆయన ఆ బాధ్యతలు ఇప్పటికే స్వీకరించారు. ఈ నియామకంపై ప్యానల్ సభ్యుడిగా ఉన్న శ్రీరామ్ పంచు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను రాజీనామా చేయడానికి కారణం ఎన్వి రమణ నియామకమేనని స్పష్టం చేశారు. భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ అనే ఒక వర్చువల్ ప్రైవేట్ వెంచర్ను ప్రారంభించడం ద్వారా మధ్యవర్తిత్వ లక్ష్యానికి న్యాయ మర్యాదలకు ఎన్వి రమణ తీవ్ర అన్యాయం చేశారని శ్రీరామ్ ఆక్షేపించారు. తన రాజీనామా లేఖలో ఎన్వి రమణను తాను జడ్జి అని కానీ జస్టిస్ అని కానీ సంబోధించడం లేదని కూడా చెప్పారు. రమణపైన ఆయనకు సంబంధించిన వ్యక్తులపైన చాలామంది మీడియేటర్లు న్యాయవాదులు ఇతర వ్యక్తులు గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు భారత ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు. ఈ ఫిర్యాదులపై ప్రొసీడింగ్స్ కూడా మొదలయ్యాయని అవన్నీ పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇదివరకు కింది స్థాయిలో కూడా మధ్యవర్తిత్వం వహించిన రికార్డులు లేని రమణను ప్యానల్ సభ్యుడిగా నియమించడంతో పాటు ఆయన్ను నిపుణుడైన మధ్యవర్తిగా అభివర్ణించడం విస్మయం కలిగిస్తోందన్నారు. అందుకే రమణ ఉండే ఏ ప్యానల్లోనూ తాను సభ్యుడిగా ఉండలేనని ఆయనను చేర్చుకునే ఏ సంస్థలోనూ తాను భాగం కాబోనని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.